హాయ్ ఫ్రెండ్స్, రైతులందరికీ నమస్కారం. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వరి పడిపోతే ఈ విధంగా ఒక రైతు ఇట్లాగా పైకి లేపి పురుకోలతో కట్టున్నాడు. దాని గురించి మా అన్నగారు చెప్తాడు. దీని గురించి అంటే, ఇది పడినందువల్ల మనకి నష్టపోకుండా ఎలా లాభపడొచ్చని. అన్నా, ఇప్పుడు ఎందుకనంటే కట్టేది, ఇదంతా ఇట పడిపోయిందని కట్టారు. దీనివల్ల మనం ఎలాంటి ఎక్కువ నిమ్మైపోయి అడుగు గాలికి అడుగు గడుచుకుపోతున్న వల్ల మేము లేవ చూసుకొని పురుగు కోసేసి గంట గంటగా కట్టుకుంటే రేపు ఊరి కోతకి సులభంగా ఉంటుందని కింద గడుచుకుపోతే రొంత అడుగు గడుచుకుపోయి తరగ గింద అయిపోతుంది. బండికి లేచి పోసేదానికి చాలా లేట్ అయిపోతుందని నేను కూలోలు పెట్టుకొని ఇలాగా చేసుకుంటున్నాను. కూలోలు ఎక్కువ రైట్ పెడతా, ఎక్కువ పెట్టి ఎక్కువ కాదు కానీ పంట దిగుబడి వస్తుందా? చేతి ఎక్కువ మీద చేయలేము కానీ కొద్దిగా మనం కొంత కోసాలి కాబట్టి సొంత కొండ కాబట్టి ఇలాగా చేసుకున్నాం. ఇట్లా కింద నానిపోయినా ఒడ్లు మలిచిపోతాయా? మలిచిపోతాయి. కింద పడితే నానికి నిమ్మకి కింద మోములు వచ్చేస్తున్నాయి, కింద చేతికి రావడం లే, పెట్టే ఖర్చులు మనకి రావడం. అది ఫ్రెండ్స్ ఉన్న ఫ్రెండ్ ఇంకోటి నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన రైతులందరూ పిండిలు మందులకు బాగా అలవాటు పడిపోయారు. మామూలుగా దీన్ని ఆర్ఎన్ఆర్, ఇది దీనికి కొద్దిగా తక్కువ పిండిలు వేస్తే సరిపోతుంది, అది యూరియా దుక్కుపిండి అయ్యి కెమికల్స్. కానీ మన రైతులు ఏంటంటే, కట్ల కట్ల వేసేయడం దిగుబడి పెరిగేదానికి ఇట్లా చేస్తున్నారు. మామూలుగా అయితే న్యాచురల్ ఫార్మింగ్లో ఎక్కడ పడే ఉండదు చాలా వరకు, అదే ప్రకృతి వ్యవసాయంలో వరి అయితే పడిపోదు. ఎందుకంటే అది ఎత్తు ఎక్కువ ఎత్తు ఎదగదు కాబట్టి, కెమికల్స్ వల్ల ఎక్కువ ఎత్తు ఎదిగిపోద్ది. అదేగాక ఈ ఆర్ఎన్ఆర్ పరిస్థితి ఏంటంటే, గంట కొద్దిగా మెతు కింద నీళ్ళు ఎక్కువ ఉండి ఇట్లా నానిపోయినందువల్ల వాలు పడిపోద్ది, దానివల్ల నష్టం జరుగుతుంది. న్యాచురల్ ఫార్మింగ్ అయితే ప్రకృతి వ్యవసాయంలో ప్రకృతి కూడా మనం కొద్దిగా సహకరించదు కాబట్టి కొద్దిగా పడిపోదు, 100% పడిపోదు.